हाय फ्रेंड्स, वेलकम टू तन्विका किचन। हाय अंडी, इवाल्टि मन वीडियो लो सूपर टेस्टीगा उंडे शनग पिंडी मुरुकुलु ईवनिंग स्नैक्स गा एला चेयालो चूडबोतुन्नामु। ई विधंगा मनमु स्नैक्स चेसि पेट्टाम अनुकोंडि, पिल्ललु चाला इष्टंगा तिंटारु, तिंटुन्न कोद्दी तिनालनिपिंचेला उंटुंदि दीनि रुचि। मरि एंदुकु आलस्यं, స్టార్ట్ చేద్దామా మన రెసిపీ। హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి, దాంతో బెల్ బటన్ నొక్కి ఆల్ ని ప్రెస్ చేయండి, అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది। శనగపిండి 1/2 కేజీ, ఆయిల్ 1 కప్పు, పాము 2 స్పూన్లు, మిరియాల పొడి 2 స్పూన్లు, ఇంగువ 1/2 స్పూను, బేకింగ్ సోడా 1 స్పూను, ఉప్పు తగినంత, పసుపు 1 స్పూను। ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు నూనెని బాగా హీట్ చేసుకోవాలి। ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఇందులో శనగపిండి వేసుకుందాం। ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని బేకింగ్ సోడా ఇందులో వేసుకోవాలి। ఈ వేడివేడిగా ఉండే ఆయిల్ ని మనము శనగపిండిలో పోసుకుందాం। ఈ విధంగా మనము బాగా కాచిన నూనెని శనగపిండిలో పోసుకొని ఇలా ఒక గరిట తీసుకొని పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి। ఉంటలు లేకుండా మనము ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇందులోనే ఉప్పు తగినంత, ఇందులోనే పసుపు యాడ్ చేసుకుందాం, వాము 2 స్పూన్లు యాడ్ చేసుకుందాం, మిరియాలు 2 స్పూన్లు యాడ్ చేసుకుందాం, ఇంగువ 1/2 స్పూను। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం। నూనె బాగా వేడిగా ఉంది కదండి, చేయి పెట్టి కలిపితే మనకి చేయి కాలుతుంది, అందుకు ఫస్ట్ మనము గరిటతోనే బాగా మిక్స్ చేయాలి। పిండి మొత్తాన్ని ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం। ఇది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూస్ గా ఉండకూడదు, మీడియం గా మనము కలుపుకోవాలి। పిండి మొత్తాన్ని మనము ఇలా సాఫ్ట్ గా ఉండేలాగా కలిపిపెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మురుకులు వత్తే కొలాయిని తీసుకొని ఈ స్టార్ ఉండేది వేసుకొని కొంచెం లోపల మొత్తం ఆయిల్ అప్లై చేస్తున్నాను। ఈ విధంగా మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దని ఇందులోకి ఫిల్ చేసుకుందాం। ఈ విధంగా మురుకులు చేసుకున్నామంటే చాలా సాఫ్ట్ గా ఉంటాయండి, ఇవి మెత్తగా క్రిస్పీగా ఉంటాయి। ఈ విధంగా మనము మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ఆయిల్ లో దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి। నూనె బాగా కాగిన తర్వాత మనము మురుకుల్ని ఇలా వేసుకుందాము। ఈ చిన్న చిన్నగా సన్నగా పొడవుగా ఉంటాయండి, మన మురుకుల్లాగా రౌండ్ గా ఉండవు। ఈ మురుకుల్ని మనము నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి, అప్పుడే లోపల వరకు మనకి క్రిస్పీగా కాలుతాయి। ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి మనము టర్న్ చేసుకుందాం। ఇలా రెండు వైపులా మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక పేపర్ టవల్ లో దీన్ని తీసుకోవాలి। మరి చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా తొందరగా చేసుకునే విధంగా ఉంది కదా ఈ స్నాక్స్ ఐటమ్। ఈ విధంగా శనగపిండితో మురుకులు తయారు చేసుకుని దీని రుచిని ఆస్వాదించండి। ఈవినింగ్ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు, బోర్ కొట్టినప్పుడు ఈ స్నాక్స్ ని ఇలా చేసుకున్నామంటే చాలా రుచిగా చాలా బాగుంటాయి। మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।